ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాదు వారు శ్రీ బీరప్ప ఒగ్గు కథను 4 భాగాలుగా మీకోసం సమర్పిస్తున్నారు. ప్రధాన కథకులు ఒగ్గు కథ కళా సామ్రాట్ శ్రీ చుక్కా సత్తయ్య, సహాయకులు బుగ్గా మల్లయ్య, టి సత్యనారాయణ, సి అంజయ్య, ఎం స్వామి, నిర్మాత శ్రీ ఒంగూరు మల్లేష్ యాదవ్, సహ నిర్మాతలు ఒంగూరు నర్సింగ్ యాదవ్, ఒంగూరు వెంకటేష్ యాదవ్ మరియు ఒంగూరు జ్ఞానేశ్వర్ యాదవ్. ఇప్పుడు మీరు ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న శ్రీ బీరప్ప ఒగ్గు కథ మొదటి భాగం వింటారు. గంగల భో గంగమా తల్లి అమ్మ గంగనాడు వివరాలు మరి ఎట్టలున్నవి, గంగను తలచి కత్తి సురక్కి జగతి హరదమ్మందేసి వికనేశ్వర తలచి నెయ్యి చూడదు కనుక కన్న వివరాలు మరి ఎట్టలున్నవి, ఎనక చూస్తే విక్కన్న ఎంక రూపం ముందర చూస్తే విక్కన్న రూపం కూర్చుంటే కుందేలు రూపం లేస్తే లేడు రూపం అంటే పాముల పర్వడేనా నడచిన వికనేశుడు నందు రూపమేను గా వికనేశుని గొప్ప వీపల్ల జడలు పార్వతి వర కుమార పదివేల శనార్థి శరుణు శరుణు మాయంబారాలి సంభావి రాణి సంభావి రాణి కరుణగుడు కన్న తల్లి గంగా భవాని గంగా భవాని ముందు మాయాలకు మూలాదేవత మూలాదేవత మందలోన నెలకొన్న మగువా సౌడమ్మ దేవి సౌడమ్మ గంగ వచ్చే చూడరమ్మ గాలిమే గాన గాలిమే గాన ఓను వంతు ముత్యాల పేరు ఒల్లంబు మెరియా ఒల్లంబు మెరియా అమ్మా గంగ నిన్ను కొలిసేది గనుడెవ్వారమ్మా గనుడెవ్వారమ్మా ఘనమైన మట్టవాడ గనుడు చలికాడు కాదా మారాదు ఎర్రంగా పూసిన ఎంపల్లా క్రింద ఎంపల్లా క్రింద ఎత్తినాడు యాదవరాజు ఎన్ని వందనాలు పగిడి వందనాలు భారీ బొల్లావు భారీ బొల్లావు బొల్లావు వసుదేవుడు పోయుడైతన్నా రాదు అయితన్నా అన్నా ఇది గంగను ప్రార్థించే విధానము. గంగను ఎందుకు ప్రార్థన చేయాలి? గంగతోటి ప్రజలకు ఫలితం ఏమిటి? గంగా కరుణిస్తేనే ఋతువుగా వర్షం పడుతున్నది, ఋతువుగా వర్షం పడితేనే అనువుగా పంటలు పండుతున్నాయి, అనువుగా పంటలు పండితేనే ప్రజలకు ఇష్టం తీరుతున్నది. ఒకవేళ గంగా కరుణించకపోయినా ఋతువుగా వర్షం పడకపోయినా అనువుగా పంటలు పండకపోయినా ప్రజలకు ఇష్టం తీర్చే వాళ్ళు ఎవరు లేరు. అందుకొరకైనా రాగేది గంగ తలకు పోసుకునేది గంగ కుండల పోచేది గంగ కూరాట్లు పోచేది గంగ చక్కల చాండాల పాపేది సత్యవీర గంగా గంగ లేకపోయినా ఈ జగము గడియా కదమ్మా నీరు లేకపోయినా ఈ జగము నిమిషం ఉండదు. దేవ దానవ మానవ యోధాన యోధులకు సమస్త చరాచర ప్రాణి కోట్లకు నీరే ప్రాణాధారము. కాబట్టి ఎంతటి పండితుడైనా ఎంతటి పామరుడైనా గంగను ప్రార్థించవలసిన అవసరం ఎంత ముఖ్యము. గంగ ప్రార్థనలు ఉండని ఆది గణాది బాసి ఆది గణాది బాసి ఆనందమూర్తి ఆది గణాది బాసి ఆనందమూర్తి
శక్తి ముందు పూజలు నీవే కదా మూల కిన్నెరలు మృగంగా గణపతి గణపతి నీకు బ్రొక్కదా వేగమున కరుణించుము తండ్రి సంత సీత పూజలు కొన్న స్వామి గణపతి నీకు మొక్కదా నాగవాసులైన నీకు నమ్మి మొక్కులెడతూరయ్యా అయ్యా వాడవాడన పూజలు సేవలు భక్తిని రాగొలతురయ్యా దిమికిట దిమికిట తాళము లేగక భక్తులెల్లని భజనలు చేతురు మెత్తడి గుడుములు సత్పిడుండ్రములు అవి నీకు ఆరగింపులు అయ్యా ఊరు చుట్టూ ఓరి చెన్ను ఉండ్రల్లా ప్రయాసాలు పచ్చికొత్తల బాల మీగడా అవి నీకు ఆరగింపులు వాసిగా మాణిక్యపు రంపున దాసుల బాలిని దైవ వినాయక గణపతి ప్రార్థన ఇలా ఉండని ఒక్కిన భూదేవత తోడుండమ్మను ఒక్కిన భూదేవత మోక్షమివ్వమ్మా తలసిన భూదేవత తలయందు కలిగి ఉండవమ్మా పూర్వకాలమందు నాగలకొండ పరిపాలకుడైన దేవార్జరాజు కుమారుడైన శివధ్వంతి మహారాజు గనుకనే తనను బాణములు ధరించి వేట మార్గం వెళ్ళినాడు అడవిలో లేళ్ల దుప్పుల మనుబోతుల మారి పెద్ద పుల్ల వ్యాఘ్రముల చిన్న చార్దుల ఉండ గండ పేరుండముల కొండ చిలుముల పల్లుకమ్ముల జిల్లి మృగముల చీల్చి తండాడు గనక ఒక శివాలయం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు దేవేంద్రుని బిడ్డలు ఏడుగురు మగవామరుడు గనుకనేమి ఆ శివకొలను లోపల స్థానం ఆడుతున్నారు అందులో అమరకన్య అనేటువంటి నారీమణిని శివదంతి మహారాజు చూసి వరించినాడు అటువంటి ఒక్కనేమి శివదంతి మహారాజును అమరకన్య చూసినది మనసులు కలిసి ప్రేమించుకొని పంచముఖ తాండవేయుడైన శంకరుని ముందు గంధర్వ లగ్నవాడి ఆ పిల్లను తీసుకొని నాగలకొండ బద్దం చేరవచ్చినాడు వారికి సంతానం లేని లోపములు కనుకనేమి కలికి చంగోళ్ళ బావి తోడించిండ్రు నారుంద పల రసములతోటి రుద్రాభిషేకం చెయ్యంగా నరభూపతి జన్మించాడు ఐదేళ్ల వరకు ఆడి సంతానం లేదు గనక
అరటి ఫలములతో గనుక రుద్రాభిషేకం చెయ్యంగా అలుగుల సూరమ్మ జన్మించినది. పిల్ల పుట్టిన ఐదేళ్ల కనుక నేమి తల్లిదండ్రులు మరణమైపోయి వాళ్ళ కులగురువు వేదాల వెంకయ్య గనుక ఈ పిల్ల మంచిది కాదని ఈ పిల్లను ఒంటి స్తంభం మేడ కట్టి మేడ మీద గిరివేయని చెప్పగా అటువంటి యొక్క గురువు మాటలు పట్టుకోని అనుభూమతి కనుక నేమి చెల్లెను సూరమాదేవిని ఒంటి స్తంభం మేడ మీద గిరివేసే అటువంటి సూరమ్మ తినటోళ్ళ ముఖం చూస్తున్నది, టాగటోళ్ళ ముఖం చూస్తున్నది, తొక్క పోలు చూస్తున్నది, కట్ట కంకణాలు చూస్తుంది కనుక ఇక ముఖాన కొంగు పెట్టినది సూరమ్మ. అయ్య కలకల కన్నీరు రామ 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 పొయ్యవట్టేవి సూరమ్మ. అమ్మ నన్ను కన్న కన్న తల్లి కన్న తల్లి కడుపు గండి పెట్టానాయమ్మో నన్ను ఏ పూజ చేసి నీవు గన్నలమ్మా నన్ను ఏ నోవు నోవి నీవు గన్నలమ్మో అమ్మా నా ఎంత ప్రసురాతాలయనమ్మా ఒలుపుల కన్నీరు వరదలాయ కారిన కన్నీరు కాలువలాయ చిల్లిన కన్నీరు శివందనాల కోట మీద పడ్డలేవి అటువంటి ఏగని గంటలు ఏగినా ఈ మోగని గంటలు మురోగినా ఈ శంకరుడు కన్ను చూసేవరకల్లా నరభూపతి గారికి నేను మంత్రుల మాటలు బట్టి చెల్లని గిరివేసిన హడేనా. తొక్క బోళ్ళు కట్టే కంకణాలు చూస్తున్నది, భార్య భర్తలు బాట పండు ఓవంగా చూస్తున్నది. అటువంటి ఆ పిల్లకి నీరు నాకు మేళ్ళ అందరేవి తగిన బుద్ధి చెప్పి వస్తానని అటువంటి ఒక వేదమూర్తి అయినటువంటి బ్రాహ్మణ వేషం ధరించుకొని వచ్చిండు నరభూపతి దగ్గరికి. అటువంటి నారదుడు కనుక శివుని మంత్రంలో పూజ చేసి కనుక మరలినప్పుడే భగ్గున మండి జగ్గున మెరిచి వరే నరభూపతి అటువంటి ఒక అన్న పుణ్య మెరుగని పరమ ప్రతిభత నీ చెల్లెను ఏడంతరాలని అడగట్టి మేడ మీద గిరి వేసిన ఏడు రోజులలో నీ చెల్లెకు వివాహం చేయకపోతే పట్టణం భగ్నమాండిపోతుందని చెప్పినాడు. ఎత్తరించి వెళ్ళిపోయినంత లోపల నరభూపతి గడగడవునికి గావరపడి నా చెల్లెను మంచి రాజులకిచ్చి పెళ్లి చేస్తే దీని గడపల కొడుకులు పుడతారు, నా బిడ్డలు ఇవ్వవలసి వస్తుంది. ఒకవేళ దీని కడపల బిడ్డలు పుడితే నా కొడుకులకు చేసుకోవాల్సి వస్తుంది. పాపకారి సూరమ్మకు నేను మంచివాణ్ణి చేయనని గనక అడవి తిరుగుతుండగానికడేమి అటువంటి బ్రహ్మదేవుడు కళ్ళ చూచినాడే. కాళ్ళు నడవ రావు, చేతులు వట్ట రావు, కళ్ళు కనిపడై నోరు మాట్లాడరాదు గనక కాళ్ళు చేతులు లేని కర్ర మొండిలింగం భరమగొండ యొక్క మారు కింద కూర్చున్నాడాట. ఇతడే నా చెల్లెలకు తగిన వర్ణుడు అని చెప్పి గనక తీసుకవచ్చి గనక కాకర చెట్టు పందిరి చేసి పొట్టుపులు కొట్టు పోలు రాసి పసుపు కొమ్ము పుస్తకా చేసి గనక నేవి తలగొట్టి లగ్నం చేసినాడు చెల్లెకు. ఈ కాళ్ళు ఎత్తులు లేని కదా మొండి లింగాన్ని పట్టుకొని ఎరకల్లాలనైక ఎప్పటికే కొలుపు చెప్పుకుందినా కాపుదాన్ని ఎప్పటికే కైకూలు చేసుకుందనని అలపోయిస్తుండగా నరభూపతి ఏమంటాడు, చెల్లెలా నా 66 రాజ్యాలలో ఒక్కటి ఏడు జింతల పల్లె ఉన్నది, ఆ ఏడు జింతల పిల్ల నీకు వర్ణమిస్తా అని గనక అటువంటి తహసీల్ రకం లేని గల్ల మీరు బ్రతకొచ్చునని చెప్పి రాత్రోరాత్రి తీసుకువచ్చిండు. నాగులకొండ పట్టణానికి 12 ఆమెల దూరం తీసుకొచ్చి సోమరాతి గుళ్ళు భీమరాతి కొట్టి కడాగం చేసి వెళ్ళిపోయే. మరి అటువంటి తెల్లవారు చూచేవరకల్లా అన్న నరభూపతి వెళ్ళిపోయింది కనుక ఆ అన్నను ఏమి తినిపాయను అని సూరమ్మ ముఖాన్ని కొంగిపెట్టి కలకల కన్నీరు వలపోతుండగానా సూరమ్మ కన్నీరు శంకరుడికి మేళ్ళవులన్నీ వరహాల ముత్యాల వర్షం కురిపించుండు. అటువంటి అమృత వర్షం లోపల భరమగొండ కాళ్ళు చేతులు చక్కగైనాయి, కళ్ళు చూడొస్తున్నాయి, నోరు మాట్లాడొస్తుంది గనక అటువంటి చంద్రకుంట కట్టింది గనక నేవి చంద్రగిన్నె పట్టణమేనా. ఆ పట్టణం పరమటి భాగం అందు గనక నేవి చంద్రభీమ సరి వేపించింది. ఆ పట్టణం తూర్పు భాగం అందు సూరమ్మ స్థానం లాడటానికి అటువంటి ఒక్క నేవి శోభనాల బాయి దోడించినది, బాయికి బంగారు మెట్లు వెట్టించినది, చెరువుకు బంగారు తూములు వెట్టించింది గనక 56 రాజ్యాల రాజుల విలువనంపి గనక నేను రాజపట్టాభిషేకం కొరకు అటువంటి రాజులు ఆలోచించగా సూరమాదేవికి పట్టాభిషేకం కట్టిరి.
మర్మగొండ పాకోళ్ళ దగ్గరేమి సింహాసనం మీద పెట్టి రాజమేలుతున్నదమ్మా సూరమ్మ అయ్య దేశమేలుతున్నదేమి రామరామ అడిగిన వారి కంటే దానం అడిగిన వారి కంటే దానం గోదానం భూదానం అశ్వదానం సువర్ణ దానం మంచి పెద్ద ఉన్నది అయ్యా సంతానం లేకపాయే సూరమ్మకు అటువంటి లక్షల ద్రవ్యం రై పెట్టినది కోట్ల ద్రవ్యం కొల్ల పెట్టినది పురుజుల గల్ల పుణ్యక్షేత్రాలన్నీ పూని సేవించింది కులదేవుడి మెచ్చి ఓడిగట్టలేదు పరదేవుడి మెచ్చి ఫలమివ్వలేదు 12 సంవత్సరాలు యాత్ర సేవించినా కొడుకులు పుట్టలేదు శంకరుడు కనుకనేమి అటువంటి అన్నం లేని వారికి అన్నం ఇస్తున్నాడు వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తున్నాడు సంతానం లేని వారికి సంతానం ఇస్తున్నాడని అగ్ని ప్రమాణం తయారు చేసి చింత చెక్కలు చిరిగంధపు చాగలు మామిడి చెక్కలు మరిగంధపు చాగలు అగ్ని కుమ్మరి తయారు చేసి ఊళ్ళో పల్లేరు గారు కట్టుకున్నది ఎడవ చేతిలో దబ్బనాలు పట్టుకున్నది కుడి చేతిలో సూదులు పట్టుకోవాలి కనుక చిట్టరేనుగప్ప తీసుకొని కైలాసం పోతున్నది శంకరుడు నాకు సంతానం ఇవ్వకపోతే కనుక నేమి కైలాసం మంట పెడతానా శివుని పక్కల దప్పు నాలు పెడతా శివుని పడక లోపల పల్లేరు గాలి పోతే శివుని కళ్ళల్లో సూదులు పెడతాను నూరుకుతున్నదంట దేవతంగమయ్య గడగడ వరికినాడు ప్రతిపత ధాటికి నోరవలేక గావర పడ్డాడు జంగమయ్య మరి అటువంటి సూరమాదేవి గర్భవాసం అందు జన్మించే వాళ్ళు ఎవరన్నా అరిచేతలు అందరి పెట్టి ఆకుపుట పెట్టి కంటి కాటికి పెట్టి కలియుగం అంత కళ్ళ చూచినాడే మన భూపతి పేరు చెప్తే కనుక సురాబుపై 3 కోట్ల దేవతలు గడగడ వణికిపోయారు చిన్న కొండల మీద భద్రకాళిని లగ్నమాడి ఉన్నాడు వీరభద్రుడు కనుక మందిరములు దిగినాడు వీరభద్రుడు కనుక వేడుకున్నాడు అయినా కలిసిన చోట మొలికై మొలిసినాడు తండ్రి నీకు ఏమి ఆపదని చెప్పినప్పుడే తండ్రి కోరిక తీర్చే తనయుడవైతే నా చేతిలో చెయ్యమని చెప్పిండు వెనక ముందు లేక వీరభద్రుడు తండ్రి చేతిలో చెయ్యేసినాడు కనుక కొడుకాదుగో సూరమాదేవి కనుకనేవి నిన్ను కదా తల్లి కనుకనేవి ఆమె గర్భవాసం అంతు జన్మించి నరభూపతి గర్వ మనసాల కొడుక అన్నాడు అనగా గడగడ వరికి నాడు వీరభద్రుడైన ఏమంటాడు నాయన నా తాడుతో నా చేతులు గడిచివా నా చేతులు కనుక నా ఒళ్ళు వేసినట్టు చేస్తే నేను తప్పకుండా తల్లి గర్భం లోపల అవతారం ఎంతక తప్పదన్నాడు నీ పొటోపును 66 అట్లు 33 బిరుదులు 360 కాయకాలు దేవా అంటే పెళ్ళు బిరుదులు కనుక నాకు అర్ధ భాగం ఇచ్చినట్టయితే నేను తల్లి గర్భం లోపల అవతారం ఎత్తే రారే రారావా తారక మంత్రం తన వెళ్ళ బోధించినాడు వీరభద్రుడు కనుక యాపకాంత పిండాన్ని చేసుకొని అంజూర పండ్ల దాపరం చేసుకొని సూరమ్మకి ఎదురుగా వచ్చి భామశివుడు లేడు కనుక నేను కైలాసం నుండి కాశీకి వెళ్ళిపోయినాడు అయ్యా అక్కడికి పూజ కడతాను ఇప్పుడే అటువంటి అక్కడికి కూడా వెళ్ళిపోయాడు అక్కడికైనా ఎక్కడున్నా పూజ కడతాను పల్లెరు కొట్టుకోవడానికి పర్వతం ఎందుకమ్మా రౌతు ఇక్కడనైతే దొరకదా ఆ సంతానం నేను ఇస్తా తీసుకో ఎవరు నీవా సరే మంచిది అనుకున్నది ఆశ ఎండింది మరి శంకరుడు ఉండడో లేదో తెలియదు ఏది ఎవడైతే నాకు వరమిచ్చింది లేక నేను సంతానం కలగడానికి కావాలనుకున్నది అయ్యా సంగమయ్య ఇవ్వు దోషిత బలం ఎంత డొల్లిపోతుంది అయ్యా ఈ కొంగులే కొంగులేస్తే కొంటరికమైతుంది ఇవ సింగుల్లే సింగుల్లేస్తే సిద్ధికి పోతుంది ఈ ఓలే అయ్యా ఓలేస్తే ఒలికి పోతుంది ఎట్టిస్తావు అయ్యా అటువంటి 2 పాదములు ఒక దగ్గర పెట్టి 2 హస్తాల కింది గిరిచి కనుకనేవి కన్ను మూతి కనుకనేవి పిట్ట పిల్లోలు నోరు తెరిచినట్టు అంగముల బలమేస్తా అనుకున్నది సూరమ్మ గడగడ వరిగాని సగమతి అన్నా 2 పాదాలు ఒక దగ్గర పెట్టి కనుక నేను అంగిడి తెరిచింది అయ్యా అయ్య రాధా దంగమయ్యా రామ రామ పుట్టక ముందే పేరు పెట్టి పంపుతున్న కొడుకు అన్నాడు తారక భద్ర తన వెళ్ళ బోధించినాడు సూరమ్మ కడుపు లేచినాడు మా తోడు మాయమైపోయినాడు సంగమయ్య ఆడికల్లా సూరమ్మ దేవి వెనుకైనా చెప్పకిన్ని పట్టణము చేరవచ్చే సూరమ్మ దేవి గడియలేనా
ఒక్కొక్క గడియ 9 గడియలు ఏనాడు నిండుతున్నాయో. అటువంటి కొత్తగా చంద్రగిన్నె పట్టణం పొందినాదని చెప్పి దేవుని నాగలకొండ పట్టణం నుంచి కనుకనేమి కుమ్మరోళ్ళు కుండలు తీసుకువస్తున్నారు, బెస్తోలు చేపలు తీసుకువస్తున్నారు, శాలీలు వస్త్రాలు తీసుకువస్తున్నారు. కనుక వచ్చిన వాళ్ళ వస్తువులు తీసుకొని సూరమ్మ ఇమ్మడికి ఇమ్మడిచ్చి కనుక నేను పెరగని నాలుగెత్తి సాగదోలుతున్నది. మా అన్నకు ఒక మాట చెప్పుంది, మీ చెల్లె సూరమ్మ బ్రతికే ఉన్నది, 5 నెలల గర్భవతిని చెప్పు అని చెప్పింది. మరి అనంత లోపల సూరమ్మ అన్న మాట మనసులో పెట్టుకొని వెనుకకు మారలేనా? అయ్యా నాగలకొండ పట్టణముగా వర్జర వస్తున్నారేమి? రాను రాను రాజక సీర్గాడ కనుక రాజ నరభూపలు నరభూప దగ్గరికి వచ్చి ఏమంట చెప్పుతున్నారే? అయ్యా మహారాజా, మీ చెల్లె సూరమాదేవి బ్రతికున్నది, కొత్తగా పట్టణంగా అట్టించుకున్నది. మీ చెల్లె కనుక నేను రెండు జీవుల మనిషాడని చెప్పు అన్నది. అయ్యా మేము చెప్పిపోతున్నాం, మేము శాలవా మా చెల్లె సూరమ్మ రెండు జీవుల మనిష? అవును. మా చెల్లె చావలేదా? బ్రతికున్నది. అటువంటి వేదమూర్తులైన బ్రాహ్మణోత్సవం విలువనిపి మా చెల్లె కడుపులో మగ పిల్లవాడున్నాడు, ఆడపిల్ల ఉన్నదాన్ని సూచవరకల్లా. పంచంగం లోపల ఒక రూపం, తల్లికద్దంలో ఒక రూపం ఉండి వీరభద్రుడు కనుక గుడి పక్కల భాగ్యుని ఏడుగురి బిడ్డల కొక్కనే మొగన్నై పెరుగుతున్నాని పంచంగంలో వెళ్ళినాదే నరభూపతి గడగడవనికి కావలబడి కనుకనేమి. మొలకై మొలిచినప్పుడు గోడ నుంచైతే పోతున్నది, మానైతే పెద్ద గుడ్డలు కావలేనని 10 మంది బెస్త వాళ్ళు రప్పించి కనుక నేను విషాలు తెప్పించి, పాముల విషములు తేళ్ల విషములు తెప్పించి కనుక 10 మంది శాలువల్లో విలిపించి విషపు చీర విషప్రైక నేయించి, కవలంచి తోటి చెప్పి కనుక నేను పలహారాలు చేయించుకొని పలహారాలలో విషము కలుపుకొని నాగలకొండ పట్టణం నుంచి కనుక నేను చంద్రగిన్నె పట్టణం లెక్కపోడద్ది మీదేసుకొని రాను రాను ఎద్దు చచ్చిపోయి చెల్లె ఇంటికి చేర వచ్చినాడు. ఆలింగనం చేసుకున్నది, మంగళారతి ఇచ్చింది సూరమ్మ కనుక అన్నా మనం ఇద్దరం భోంచే తామురమ్మని పిలవంగనే చెల్లెయ్యాలి నాకు సోమవారం కనుక గంగ స్థానం లేని భోంచేయాలన్నాడు. అయితే గంగ తీర్థం నేను తెస్తానని సూరమ్మ బంగారు జల బిందె తీసుకొని గంగకి వెళ్ళిపోయి అటువంటి నర భూపతి వచ్చిన ఉన్న దాసోళ్ళకి చెప్పినాడు, వెళ్ళిపోయిండు నాగలకొండ పట్టణంలో పట్టడు కనుక. అటువంటి యొక్క సూరమ్మకు తెచ్చిన చీర సూరమ్మకు తెచ్చిన రవిక కనుక దాసోళ్ళు ఇద్దరు కట్టుకున్నారు, ఇద్దరు టొంగుటి అల మీద కూర్చొని అట్నే మరణమైంది. దాసోళ్ళ కావురం అని చెప్పి సూరమ్మ వచ్చి సూచి వాళ్ళ మార్గ దెబ్బలు కొట్టి కనుకనే అవి సచ్చిన అటువంటి దాసోళ్ళ కనుక చంద్రభీమ చెర్ల గాలేసించినది. ఆ కాష్టం లోపల దొమ్మరోళ్ళకి ఆడుదలు పోరిని, ఆ బూర్తి తీసుకుపోయి గుడిసెల మీద దొరికితే దొమ్మరోళ్ళంత మరణమైరి. తెల్లారి వరకు వర్షం పడి కనుకనే చెర్ల చేపలన్నీ చనిపోదు కనుక పట్టణంలో ఉన్న ప్రజలంతా తీసుకుపోయి తిన్నారు. వాళ్ళంత మోర్చపోయి పేష్కార్ దండంత మోర్చపోయే గర్భం లోపల నర్భాడకుడు చూచి కనుకనేవి తల్లి గర్భంలోకెళ్ళ బయలెళ్ళినాడే. ఓరి అర్హార మాదేవా శంభో శంకారీరయ్య పుట్టంగీరాని చెట్ల అయ్య పూతాలు వట్టే అయ్య కైరాని చెట్ల అయ్య గాథాలు వట్టే అయ్య ఆకాశం అంతాను అయ్య అసరా వట్టే అయ్య భూదేవత అంతాను అయ్య తరుణిల వట్టే భగభగం అంటేన అయ్య బ్రహ్మాండం అదే అయ్య సుడిగారికి శ్రేణ రాజులు కూసుండది అయ్య రాజా సింహాసనాలు అయ్య డొల్డొల్లు అంటే అయ్య డొల్లా అంటే అటువంటి వీరయ్య ఉట్టంగా భక్కు భక్కుమంటే బ్రహ్మాండ సుడిగాలి విసిరి ఒడి మాకులేరు కానీ అరాబా. నాగలకొండ పట్టణంలో రాజ నరభూపతి కూర్చున్న సింహాసనం డొల్లి కింద పడ్డదో రాబా. అటువంటి వీరయ్య ఉట్టి అటువంటి 700 చేసినప్పుడే నేనబాబు పెట్టిన విషములన్నీ దిగిపోయి పట్టణంలో ప్రజలంతా క్షేమంగా ఉండి దేవుడు పుట్టి ఇక్కడ ఉండనియరాదు. అక్కడ కనుక నేను చెల్లె గర్భవాసం అందు మగ పిల్లవాడు పుట్టిన సంగతి మేనమామ నరభూప తెలుసుకున్నాడు. వీడు మొలకై మొలిచినప్పుడే కోట ఉంచేస్తే పోతున్నది, మానైతే పెద్ద గొడ్డలు కావాలని కనుక 10 మంది కట్కేళ్ళ విలిపించినాడు, బెస్త వేసాలు కట్టించి ఏమంటే చెప్పుతున్నాడేమి.
మహారాజా, మీరు కుచ్చులు దాపిన పట్టని బాలికి తీసుకొని చంద్రగింజ పట్టణము మా చెల్లె సూరమాదేవి దగ్గరికి పోయి అమ్మా నీ కొడుకు పుట్టిన గడియ మంచిది కాదంట. రాజురాజుల గండాన కన్న తల్లిదండ్రి గండాన జన్మించినాడు తప్ప తప్పడుకు లేచి తలుపు గొల్లెం పట్టే వరకెళ్ళ గోత్రం లేకుండా మునిగిపోతాటని మా చెల్లెకి నచ్చ చెప్పి ఆ పిల్లవాడిని మార్క మధ్యాహ్నం అరిచట్టుకు తీసుకువచ్చి సారిన తల పండు కోసుకోను రాండి. మీరు ఐదు మూటల బాయి అగ్రహారం ఇస్తున్నా. లోపల బడులు గరిగరే కుత్తులు దాపిన పచ్చలి భారీగా తీసుకున్నారు చంద్రగిరి నగరం గనక సూరమాదేవి దగ్గర చేరవచ్చిరి. అమ్మా సూరమ్మ మీ అన్న తోలిచిన నీ కొడుకు కాశీరాజుల గండాన కన్న తల్లి తండ్రి గండాన జన్మించినట్టు తప్పత పడులైతే తలుపు గొల్లం మరతవరకల్ల గోత్రం లేకుండా మునిగిపోతుందాట. మీరు మీ పట్టణం అంతా బాగుండాలంటే 12 ఏళ్ళు మేనమా పట్టణం లోపల వెరిగినట్టే గనక అన్న ఆనందంగా ఉంటున్నారాట అని సూరమాదేవికి చెప్పగా ఎట్టిది సూరమ్మ నిజమే అనుకున్నది. కొడుకా కొడుకా వీరయ్యా నీవు లేనినాడు లక్షలా ద్రవ్యంబు రయ పెట్టినాను కోట్ల ద్రవ్యంబు కొల్లా పెట్టినాను రా కొడుకా నా కొడుకా వీరయ్యా. నేను పృథ్వీలో లేని పుణ్య క్షేత్రాలు తిరిగి సేవించి వచ్చింది నా కొడుకు లేక లేక నాకు ఒక్క కొడుకు పుట్టినావు వీరయ్యో వీరయ్యా. 12 రోజుల పచ్చి విల్లగాలి పచ్చి గుడ్డలు మలుచుకొని కలకల కన్నీరమ్మ సూరమ్మో అయ్యా వరబయ్య వచ్చనే వీరవరా నా బ్రామ తీరలేదు వీరయ్యో కొడుక నా ప్రేమ తీరలేదు నా కొడుక నేను ఆడకంటం దాన్నైతే ఓ కొడుకో నేను లాలవయ్యని తల్లినైతే నా కొడుక నేను జ్ఞానమామ పట్టణము పోతావా ఇట్ల కలకల కన్నీరు దేవా సూరమ్మ కుత్తులు దాపిన భర్తని బాలి గులోపల మంట పెట్టినది ముఖంలో ముఖం పెట్టి 7 మూడి గడియలు వల్ల పోసింది కనుక వచ్చిన బట్టల కనుక నేను కడుపు నిండా భోజనం పెట్టినది పెరుగన్నం పెట్టి నా కొడుకును జాగ్రత్తగా తీసుకుపోమని ప్రమాణం చేయించినది. మరి వచ్చిన జమాన్ని గనికనే కుత్తులు దాపిన పచ్చని పాలిక లోపల బీరయ్య తీసుకొని భగవంతుడు ఏమన్నాడైనా అమ్మా గిన్నె నీకు నాకు మగ చూపులు అన్నాడు కలకల కన్నీరుల పోసి దేవిని తీసుకొని కాకి చూడని కారడివి గద చూడని పెద్దడి బిడ్డ చూడని పిరికలిగి నరహడివి తీసుకొచ్చిరి. నరహడివి లోపల ఇత్తి చిన్నది వృక్షం పెద్దది కడగల్ల వృక్షము కాంచల్ల మర్రి కిందికి తీసుకొచ్చి పచ్చని పాలికి ఆసోడ పెట్టి వేషాలు విడిసేసి కటిక వేషాలు కట్టి వీరయ్య తల పండుగ ఎదలంతిరి. వెంటనే 12 రోజుల పసివిల్లగాడు తండ్రి చెప్పిన తారక మంత్రం తన వెళ్ళ చదివినాడు. తన హస్తం తీసుకొని నెత్తులు పెట్టుకుంటే 24 ఏళ్ళు ఇరు పుత్రుడై 32 తలవారు చేతబట్టి చటా చట 7 బట్టల తల పళ్ళు దగ్గర కొట్టనే చుట్టు దుప్పాలు ఒక్క దగ్గర ముడి పెట్టి కుడి కాలు పొట్టి నెలనట్టు జాడిచి తన్నితే వచ్చి నాగిన కొండ పట్టణం రాజ కచ్చేరి ముందు తప్ప తప్ప తాటి పనులు పడ్డట్టు పడ్డయ్యేనా పడ్డ తల పనులు ఏమంటే ప్రాణాలు విడుస్తున్నాయి. ఓ నరభూపతి ఎవరనుకుంటివి మా 7 తల పనులు కొట్టిన వాడు నీ మేనల్లుడు 12 రోజుల బస్ విల్లగాడు అంతేకాదాట నీ ఎడవ ముక్కులో ఏదికొయ్య కుడి పక్కల బాకు నీ 7 బిడ్డలకు ఒక్కడే మొగడై పుట్టి పెరుగుతున్నాడని చెప్పి ప్రాణాలిడిసే తల పనులు గడగడ వరికిండు రాజనారదుడు గవరాయిపోయేని రాజనారదుడు అతను వట్టి ఒక్కనేవి పట్టణం చుట్టూ పరిగెత్తి పైర పెట్టుకున్నాడేనా ఏ దారి నుండి వచ్చిన వీరని తల పండు కొట్టమని 12,000 దండును కావలు పెట్టుకున్నాడు. వీరి సంగతి ఇట్లా ఉండని
మల్ల వీరభద్రుడు 12 రోజులు పసివిల్లగాడయ్యి పది చెట్టు ఊడలు తొట్టెలల్లుకోని గురుడు వీరయ్య తొట్టెల పలవరించి ఉన్నడేవి అక్కడికి ఎవరు వస్తున్నారు గనక ఉజ్జయిని పట్టణమేలే 20 చేతుల 20 మాంకాలు 12 చేతుల బాగతి మాంకాలు భోజన గాతపలు చెప్పలేదు 4 భుజములు చంకం చక్రం కథ వనమాల పద్మం ధరించిన మాంకాలి మల్లికార్జునుడు ఇచ్చిన 10 లక్ష గొర్రెల మందని మేతలతో సంపాదించుకుంటా మరి వృక్షం ఇంటికి వచ్చిన ఆ వృక్షం కింద వెండకు గొర్రెలు నీడకు పండుకున్నాయి చెల్ల చంద్రమక్క మాంకాలి నెత్తులు దూసుకుంటున్నా ఆ చెట్టు కింద కూర్చొని క్యావు క్యావు బీరయ్యా కాల నీలనాడు ఏమిటి ఇక్కడ దయమా భూతమాయం వరుతున్నది మనిషి పిల్ల రీతిగా వరుతున్నది ఏమో ఎవరమ్మా ఈ చెట్టు మీద